ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నానా, మీరు హాస్పిటల్కి అటాచ్డ్గా యోగా క్లాస్ పెట్టడం చాలా మంచి ఐడియా. ఎంతవరకు ఇలా ఎవరు చేసి ఉండరు? ఐడియా మంచిదే, కానీ పార్ట్నర్తోనే ప్రాబ్లం అని రాత్రి చెప్పానుగా. నువ్వు చెప్పింది గుర్తుంది, నేను చాలా సీరియస్గానే థింక్ చేస్తున్నాను. ఏదో ఒకటి త్వరగా సెటిల్ అయితే రిలాక్స్ అవుతారా? నేను సెటిల్ చేసే ప్రాసెస్లోనే ఉన్నా. తాగిన కాఫీ చాలు, కానీ త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఓ, అప్పుడే టైం అయిపోయిందా? 5 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తా. ఏంటి, ఏ ప్రశ్నలు వేయకుండా రెడీ అయ్యి వస్తానని వెళుతున్నావు? నాకు అర్థమైందిలే. ఏమర్థమైందిరా? గతంలో మనసున మనసైనా మనసు మీద మనసు వాలే కథ. షటప్ శివ, నువ్వు టైం అయిందన్న తర్వాత ఇంకా టైం వేస్ట్ ఎందుకు? నేను డ్యూటీ మైండెడ్ అని నీకు తెలుసుగా. ఏంట్రా ఇవాళ ప్లాన్? నీళ్ళొచ్చే ట్యాప్కి వేలడ్డం పెడితే ఏమవుతుంది? ప్రెషర్ పెరిగి తన్నుకు రావడానికి వాటర్ ట్రై చేస్తుంది. ఇవాళ అదే మనం ఇంప్లిమెంట్ చేయబోయే ప్లాన్. నాకు అర్థం కాలేదు. మిస్టర్ అండ్ మిస్సెస్ గుణశేఖర్ని ఇవాళ మీట్ అవ్వకుండా ఒకరికొకరు ఎదురు పడకుండా చేయాలి. దేనికి? రియాక్షన్స్ రీడ్ చేయడానికి, ఎఫెక్షన్స్ లెవెల్ చెక్ చేయడానికి, ఇన్నర్ ఫీలింగ్స్ స్టడీ చేయడానికి. సౌమ్యను ప్రయోగిద్దామా? ఏంటి, ఏదో మీటింగ్ అంటున్నారు? నీ గురించే. వెడ్డింగ్ రింగ్, తాళిబొట్టు, ఎక్కడ కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా అని డిస్కస్ చేస్తున్నాం. ఈయనొకరు తలా తోక లేకుండా లేని మాటలన్నీ వాడతారు. ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తడం అవసరమా? ఏమో, ఏ ముహూర్తంలో తరుణ్ గుణ పక్కన నాకు ప్లేస్ ఇవ్వాలనుకున్నాడో కానీ ఏది ముడిపడ్డం లేదు. నేను ఆరాట పడటం, రోజు షాపింగ్కి వెళ్దామని గుణాన్ని అడగడం, గుణ మూడ్ లేదనో ఒంట్లో బాగోలేదనో పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఇవాళ ఎలాగైనా గుణాన్ని షాపింగ్కి పట్టుకెళ్ళాలి. తను గుణని పట్టుకెళ్తే ఉదయాన్నే కలిసే అవకాశం ఉండదుగా మీ నాన్న. అనవసరమైన టాపిక్ ఎత్తాడనుకున్నాను, కానీ అంకుల్ కూడా చాలా తెలివిగల వాళ్ళ ఉన్నాడే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మీరేమనుకుంటున్నారో చెప్పండి. గుణ ఈమెతో మ్యారేజ్ పోస్ట్ పోన్ చేస్తున్నాడు. మీ నాన్న ఇంట్లో ఉండలేక అటు హాస్పిటల్కి రాలేక అవస్థపడేలా చేద్దామనుకున్నా. నేను అదే అనుకున్నా. ఏంటి, మీరిద్దరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు? అదే, ఈసారి ముహూర్తం చూసి నిర్ణయం తీసుకుందామని ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం. నాకు నచ్చింది ఈ ఐడియా, అదే కరెక్ట్. అంకుల్, మీకు తెలిసిన పంతులు గారిని ఒకసారి పిలిపించండి. నేనా? నాకు తెలిసిన పంతులు గారా? ఎవరున్నారు? అవును, ఉన్నారు ఉన్నారు, ఆయన్నే పిలిపిస్తాను. త్వరగా పిలిపించు శివ, నీకు పుణ్యం ఉంటుంది. పిలిపిస్తా పిలిపిస్తా. శివ, వెళ్దామా? ఏంటి, ఇవాళ రోజు కన్నా కాకుండా చాలా స్పెషల్గా రెడీ అయ్యారు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. ఏం లేదు, నేను రోజులాగే ఉన్నా, నీ మూడ్ని బట్టి నీకు అలా కనిపిస్తూ ఉంటా. శివ, పద వెళ్దాం. నానా, ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్ళడం లేదు. అదేంటి, వెళ్ళకపోతే పేషెంట్స్ని ఎవరు చూసుకుంటారు? నేను వెళ్ళి తీరాలి. ఏం కాదులే, అక్కడంత సీరియస్ కేసులు ఏం లేవు. నేనున్నా ఇంకా వేరే డాక్టర్స్ కూడా ఉన్నారు కదా, మేము చూసుకుంటాంలే. నువ్వు తరుణ్తో కాలక్షేపం చేయి, పాపం వాడు సంతోషపడతాడు, అడక్కడక్క అడిగాడు కదా. ఎందుకంత కోపంగా చూస్తున్నావు? ఉదయాన్ని చూడకుండా ఉండలేకపోతున్నావా? పిచ్చి పిచ్చి వాగుడు వాగకు, తనను చూడాలని నేనేమీ అనుకోవడం లేదు, తన కోసం బయలుదేరలేదు. నీకు అలా అనిపిస్తే మానేస్తానులే. తరుణ్, ఓకేరా,
నేనివాళ నీ మాటే వినాలనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే నీతో స్పెండ్ చేస్తాను. సంతోషమేగా. హ్యాపీ. ఆల్ ది బెస్ట్. నేను హాస్పిటల్కి వెళ్తాను. డాడీ, మనం ఇవాళ క్యారమ్స్ ఆడుకుందామా? ఓకేరా. మీరు డాడీ ఉంటున్నారు కాబట్టి మంచి స్పెషల్ ఐటమ్స్ చేయండి. అలాగే రండి డాడీ. ఈ శివగాడు ఈ మధ్య ఎక్కడో అక్కడ ఏదో విధంగా నన్ను ఇరికించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. వీడితోనా చెప్పలేను, ఇంట్లోనా ఉండలేను. నన్ను ఖాళీగా చూస్తే సౌమ్య రింగులు మెట్టెలు అంటూ వెంటపడుతుంది. అసలు నేను తనని చూడ్డానికే వెళ్ళాలనుకున్నానా హాస్పిటల్కి? నోనును, పేషెంట్స్ కోసమే. ఎస్, నేను వెళ్ళాలనుకుంది పేషెంట్స్ కోసమే. ఏం డాడీ, క్యారమ్స్ ఆడదామా? వస్తున్నా. గుణ ఎక్కడ కనిపించట్లేదేంటి? అయినా నేను తన కోసం చూడవేంటి? నేను తన కోసం హాస్పిటల్కి రాలేదు కదా. నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? జనని, బీ స్ట్రాంగ్. ఇద్దరూ పైకి డాంబికలు పోతున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి లోపల ఏదో తెలియని ప్రేమ చోటు చేసుకునుంది. ఉండదా మరి? ఎంతైనా భార్యాభర్తల బంధం కదా. దిక్కులు చూడకు సీతమ్మా, ఇంట్లో ఉన్నాటి నీ రామయ్య. వదినా. ఏంటి వదినా, అటు ఇటు చూసి ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? నేనా వెతుకుతున్నానా? ఇక్కడ నేనెవరి కోసం వెతుకుతాను? వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే అలా అటు ఇటు హాస్పిటల్ని చూస్తూ వస్తున్నాను. అలాగా? నేను ఒకవేళ అన్నయ్య కోసం వెతుకుతున్నావేమో అనుకున్నా. తన కోసం వెతకాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయాలనుకునేదాన్ని. నేనెందుకు వెతుకుతాను? వదినా, ఇంకా నీకు అన్నయ్య మీద కోపం పోలేదా? ఇంకా అంటే? అంటే అది గొడవలయ్యి చాలా ఏళ్ళయింది కదా అని. చాలా ఏళ్ళయ్యిందని నువ్వే అంటున్నావు కదా. జరిగిపోయిన కాలాన్ని గతం అంటారు. అదే తలుచుకుంటూ కూర్చుంటే బ్రతుకు ఆగిపోతుంది. నెమరు వేసుకుని బాధపడితే భవిష్యత్తే ఉండదు. పోయిందాన్ని వెతుక్కుంటూ తిరిగితే కొత్తదాన్ని సంపాదించుకోలేం. అందుకే నాకే కోపం లేదు, బాధ లేదు, అంత కోరిక కూడా లేదు. ప్రస్తుతం గతాన్ని కళ్ళు ముందుకు తెస్తున్నా. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లాలనే ప్రయత్నమే చేస్తున్నాను. ఆహా, అలాగా. నిజం చెప్పుదనా, ఇప్పుడు నువ్వు వెతుకుతుంది ఎవరికోసం? శివ, నువ్వు అనుకున్నది తప్పు. నేను తన కోసం ఏం వెతకడం లేదు. సరే వదినా, నమ్ముతాను. నువ్వెవరిని వెతకటం లేదు, అన్నయ్య గురించి అస్సలు వెతకవు కదా. ఓకే. హలో అంకుల్. రే తరుణ్, వాటర్ రూట్ వెతుక్కుంటుంది, ప్రెషర్ పెరిగింది. అమ్మగారు నాన్నగారి కోసం వెతుక్కుంటున్నారు బాబు. అయితే ఇక్కడ వాల్వ్ ఓపెన్ చేస్తా, గంగా యమున సంగమాన్ని చూసే ఛాన్స్ వస్తుంది. ఎవర్రా ఫోన్? అదే హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు. నీకెందుకు ఫోన్ చేశారు? వాటర్ ఫ్లో సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేశా. లైన్ ఎక్కడో జామ్ అయింది, క్లియర్ చేశామని చెప్పారు. ఓ, ఐ సీ. అయినా
దానికోసం పక్కకెళ్ళి మాట్లాడడం ఎందుకు? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావాలి డాడీ. ఓకే, ఇప్పుడు స్ట్రైకింగ్ నాది. నేను ఆడదలుచుకోలేదు. ఏంట్రా, ఏమైంది నీకు? ఏమైందో నీకు తెలీదా? నువ్వేదో ఫోన్ మాట్లాడేసి వచ్చి నీకు తెలీదా అని నన్నంటావేంట్రా? ఫోన్కి దీనికి సంబంధం లేదు. అటు క్లియర్ అయిందిలే గాని. మరి ఇటు క్లియర్ కావాల్సింది ఏముంది? నేనేదో హాస్పిటల్కి వెళ్ళొద్దన్నానని నువ్వు ఇక్కడ ధ్యాస పెట్టకుండా మెకానికల్గా ఆడుతున్నావు. ధ్యాస పెట్టకుండా మెకానికల్గా ఆడితే ఇన్ని గేమ్స్ ఎలా గెలుస్తానరా? నేను నిన్ను చూసి ఆడుతున్నాను కాబట్టి నువ్వేదో గెలిచిపోతున్నావు. అంటే నాకు ఆట చేత కాదు అనుకుంటున్నావా? వద్దు మహానుభావ, వద్దు. నీతో వాదించే ఓపిక లేదు, ఆడే మూడు లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, దయచేయండి. సడన్గా ఏమైందిరా నీకు? సడన్గా మారేది మూడు. నాకు ఆడాలని లేదు. ఆడవా? ఆడను. నువ్వు చాలా మొండివాడివిరా. నేనంతే మొండే. నువ్వే చాలాసార్లు అన్నావుగా అన్ని అమ్మబుద్ధులే అని. సరే, నువ్వు అలా అంటే నేనేం చేయగలను? నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సిల్లీ ఫెలో, నేను గెలుస్తున్నానని ఏదో సాకు వెతికి నెపం నా మీద వేస్తున్నాడు. సరే, నేను వెళ్తానులే. వెళ్ళండి. నిన్న అమ్మ దగ్గరికి పంపించడానికి నేను ఈ ప్లాన్ వేశా. ఏంటి మేడం గారు, ఇవాళ డల్గా ఉన్నారు, ఒంట్లో బాగోలేదా? అదేం లేదు, నేను బాగానే ఉన్నాను. లేదు మేడం గారు, రోజులా లేరు. ఇవన్నీ కామన్లే, కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ముద్ర. అలాగే మేడం గారు. పైకి ఇలా పైకి లేపి ఇప్పుడు డౌన్, ఇందాక ఉంచినట్టు ఉంచండి ఇలా. గుడ్ మార్నింగ్. మేడం, డాక్టర్ గారు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. నాకు కాదు, అది మీకు. నాకెప్పుడు డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అది మీకే. నాకు చెప్పాలనుకుంటే నాకు ఒక పేరు ఉంది, పేరు చెప్పి చెప్తారు కదా. నీకు అంతీగో ఉంటే లేంది నాకేనా? నీ మొహానికి నేను పేరు చెప్పి మరీ గుడ్ మార్నింగ్ చెప్పాలా? నేను చెప్పేది నీకే అని నీకు తెలుసు కదా. పేషెంట్ చెప్పినా తిరిగి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నీకు అహం అడ్డొస్తుంది. వర్క్ ఇచ్చింది నేను, రెస్పెక్ట్ ఇవ్వడం ధర్మం. అసలు నువ్వే నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. తను బాస్, నేను వర్కర్ అనుకుంటున్నాడు. నిన్నటి పేషెంట్ అన్నట్టు ఈ తడికి రాయబారాలు ఎందుకో, స్ట్రైట్గా పలకరించచ్చు కదా. ఈవిడేదో తనకు తాను గొప్ప అనుకుంటుంది. ఈయన గారి దయాదాక్షిణ్యాల కోసం నేనేం ఎదురు చూడడం లేదు.
పేషెంట్లు, ప్రాణాలు, సేవాభావం, అంకితభావం అని రాత్రి పగళ్ళు తిరిగే డాక్టర్ గారికి వయసు పెరుగుతుంటే శ్రద్ధ తగ్గుతుందా? లేటుగా వచ్చారు ఏంట్రా? వేళాకోలమా? ఇంట్లో నువ్వన్నదేంటి, ఇప్పుడు అంటున్నదేంటి? పర్వాలేదులే, మేమంతా ఉన్నాం గాని ఇప్పుడు కమిట్మెంట్ తగ్గిందా, ఏజ్ పెరిగిందా అంటున్నావు? మనసులో ఉండాలి కానీ ఒకళ్ళు చెప్పింది వింటారా? మేడం గారు చూడు, అదే మౌదని గారు ఎలా పంక్చువల్గా వచ్చి తన పని తాను చేసుకుంటున్నారు. రేయ్ నోరు ముయ్యరా, నన్ను మరొకళ్ళతో పోలిస్తే ఒళ్ళు మండుతుంది. పోయి పోయి, ఇలాంటి వాళ్లతో పోలిస్తే ఇంకా ఒళ్ళు మండుతుంది. మీ తప్పును తనెత్తి చూపిస్తే మధ్యలో నన్ను తక్కువ చేసి మాట్లాడతారేంటి? నేనెప్పుడు వర్క్కి టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే నేను ఇవ్వని వాడినా? ఆ విషయమే కదా అతను చెప్తున్నాడు. వాడేదో కంపేర్ చేశాడని నువ్వేం గొప్ప అనుకోకు, తలా ఎగరేయకు. ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. అవునవును, మీలా పైపూతలు వేసుకునే 1 గ్రామ్ గోల్డ్ కాదు నేను. పైపూతలేంటి పైపూతలు? 24 క్యారెట్స్ తెలుసా? అవునవును, క్యారెట్లు ఎన్నైనా చెప్పొచ్చు, క్యారెక్టర్ ముఖ్యం. దాని గురించి నాకు బాగా తెలుసు కదా. గెలవలేక అవిశ్వాసంలా మళ్ళీ అక్కడికే వస్తుంటావు. ఆగిన దగ్గర మొదలవ్వడమే కదా న్యాయం. మీరు ఇలా పోట్లాడటం కంటిన్యూ చేస్తే ఇదిగో అలా జనాల్లో నవ్వులు పాలవుతారు. అసలు నువ్వే కదరా మా పోట్లాటకి మూలం. అప్పుడా ఇప్పుడా? అప్పుడు ఇప్పుడు కూడా. ఏం చేస్తా, నా పాత్ర మీ మధ్య కామెడీ పీస్ అయింది. అసలు నేను మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని వచ్చా, చెప్పమంటారా పోట్లాడుకుంటారా? ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. పంచాయతీ పీక్స్లో ఉంటే పట్టించుకుంటారో లేదో అని ఆగా. మ్యాటర్ ఏంటో చెప్పు. వదిన, యుద్ధం ఆగినట్టేగా. ముందు నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఈ యుద్ధం ముగియాలంటే ఒప్పందాలు చెల్లవ్వాలి. ఓ, అదే అసలు విషయం. సరే నాకెందుకులే గాని, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కాస్త మీరు మూడ్ మార్చుకుంటే నెక్స్ట్ సీన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎమ్మెల్యే గారు వస్తున్నారా? ఎరా ఇక్కడ లేవా? అదే కదా చెప్పేది. చంపేస్తా, సెటైర్లు ఎక్కువయ్యారా నీకు? పద వదిన, నువ్వు కూడా రా. సాధారణంగా పలకరించడం సంస్కారం కదండి. ప్లీజ్ కూర్చోండి. అలాగే. నీ పలకరింపులో ఏదో ఆప్యాయత ఉంటుందమ్మా. ఏదైనా మనసులో ఉండాలి కదండి. కరెక్ట్. మనసులో ప్రేమలుంటే మనుషుల మధ్య తేడాలు రావు కదండి, ఏమంటారు? మనలో అలా తేడా ఉన్నవాళ్ళు ఎవరూ లేరయ్యా. ఉంటే అసలు కలిసేవాళ్ళమే కాదు కదా. ముందు తెలిస్తే కలిసేదాన్నే కాదు. ఎలా నడుస్తుంది మన జాయింట్ వెంచర్? 3 శ్వాసలు 6 ప్రాణాలు బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. మీరిద్దరూ కలిసి ఈ హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దానికోసం ఎలాంటి సహకారం అయినా నేనందిస్తాను. ఎంత ఫండ్ కావాలన్నా వెనకాడే ప్రసక్తే లేదు. ఫండ్స్ అవసరం లేదు సార్, ప్రేమ మళ్ళీ చిగురిస్తే చాలు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఓకే. నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. నీ మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్కడున్నావమ్మా? నేను హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు హాస్పిటల్లో ఉంటావని ఏ హాస్పిటల్లో ఉంటావో కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ హాస్పిటల్లో అన్న విషయం నీకెలా తెలుసు?
నాకు అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నా. కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశా. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, ఏమంటావు? నో నో నో, ఇప్పుడు రావద్దు. నేను మీటింగ్స్లో చాలా బిజీగా ఉన్నాను. సారీ అమ్మా, ఆల్రెడీ బయలుదేరాను. మీ హాస్పిటల్ రిసెప్షన్ కూడా దాటుతున్నాను. హలో మధు, 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 ఇప్పుడు కనీది నా దగ్గరకు వచ్చి, అమ్మ అందో నా కూతురని గుణాకి తెలిస్తే ఏమైనా ఉందా? సార్, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి. ఎక్కడికమ్మా వెళ్ళేది? కలిసి లంచ్ చేశాక వెళదువు గాని. కూర్చో. అది కాదు సార్. కూర్చో అమ్మా. ఇప్పుడు నాకు ఈ ఓదార్పు చాలా అవసరం. థ్యాంక్ యూ సోమ్యా.